దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీ నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. వాస్తవానికి 21 రోజులు లాక్డౌన్ కాబట్టి 14వ తేదీతో లాక్డౌన్ ముగిసే అవకాశం ఉంది. అయితే 15వ తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగుతుందా లేదంటే లాక్డౌన్ ఎత్తేస్తారనే దానికి అయితే క్లారిటీ లేదు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా సరే ఆంక్షలు తప్పవు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార అలాగే వాణిజ్య కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వాలకు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కూడా మొత్తం పూర్తిగా ఆగిపోయింది. ఈ కరోనా మహమ్మారి వైరస్ ఈ విపత్తు ఏదైతే ఉందో ప్రపంచాన్ని కుదిపేస్తూ పెను విపత్తుగా మారిపోయింది. ఈ వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. అంతేకాకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రజల నుంచి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి మొత్తం చైనాను అతలాకుతలం చేసేసి మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలను ఇప్పుడు స్తంభించిపోయేలా చేసింది. అయితే వ్యూహాన్ పట్టణంలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయడం వల్ల దాన్ని చాలా వరకు నియంత్రించగలిగామని చెప్పి చైనాయే చెప్పుకొస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు చాలా వరకు లాక్డౌన్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో మార్చి 25వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఒకవేళ నిబంధనలు ఒకవేళ ఎత్తేస్తే కనుక ఈ లాక్డౌన్ ఎత్తేస్తే కనుక పరిస్థితి అదుపులోకి వస్తుందా లేదా అనేది కూడా కేంద్రం ఆలోచిస్తుంది. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుండడంతో ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రానికి లాక్డౌన్ నిబంధనలు మరింత కాలం పొడిగించాలి అని చెప్పే విజ్ఞప్తులు కూడా అందాయి. ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఇప్పుడు కేంద్రం ఒక కసరత్తు అయితే చేస్తుంది. అయితే చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి మేరకు మరికొంతకాలం గనక నిబంధనలు పొడిగిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అనేది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. ఎందుకంటే చాలా వరకు ఆదాయ మార్గాలు లేవు, తగ్గిపోయాయి. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితి మరికొంతకాలం ఈ సాగిన నిబంధనలు పొడిగిస్తే పేకల్లోతు కష్టాల్లో ఆయా రాష్ట్రాలు కూరుకుపోతాయి అనేది కూడా కేంద్రం ఆలోచిస్తున్న పరిస్థితి. అందుకే ఏం చేయాలి అనే దాని మీద రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులతో అలాగే ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపు జరుపుతూ ఉంది కేంద్రం. ఈ నిబంధనలు గనక ఒకవేళ మరికొంతకాలం పొడిగిస్తే కంటే లాక్డౌన్ ఎత్తేసి కఠినమైన ఆంక్షలు విధించాలి అని చెప్పి కేంద్రం ఆలోచిస్తుంది అనేది కూడా ఒక సమాచారం. ఒకవేళ ఎత్తేస్తే ఆ కఠినమైన నిబంధనలు ఏంటి అంటే ఖచ్చితంగా సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, జనాలు ఎక్కువగా ఉండే ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు ఏవంటే ఉంటాయో, అయితే దేవాలయాలు, ఈ చర్చిలు, ఈ మసీదులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వాటి మీద ఆంక్షలు విధించాలి అనేది మొదటి పాయింట్. అలాగే లాక్డౌన్ పొడిగించే విషయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి అని కూడా కేంద్రం భావిస్తున్నట్లు ఒక సమాచారం అందుతుంది. అంటే ఒకవేళ అదే కనుక జరిగితే, ఒకవేళ తమ రాష్ట్రంలో ఈ విపత్కర పరిస్థితి ఉందంటే ఆ రాష్ట్రం లాక్డౌన్ కంటిన్యూ చేయొచ్చు. మా రాష్ట్రంలో అంత సిచ్యువేషన్ లేదు, మేము కంట్రోల్లో పెట్టుకోగలము అని అనుకుంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేసే అధికారాలు రాష్ట్రానికి ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈ లాక్డౌన్ విషయంలో కేంద్రం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది అనేది శనివారం మాత్రం ఈ విషయంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాని మీద ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎటువంటి ప్రకటన విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తారు అనేది. మొత్తం మీద ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేస్తారు అని చెప్పలేం, కానీ ఒకవేళ కొనసాగితే కనుక తీవ్ర ఆంక్షలతో లాక్డౌన్ కొనసాగుతుంది. అది కూడా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.